वेलकम टू मिक्स मैजिक इट्स मी सुधा वीडियो टेस्ट वेडिंग स्टाइल बेंडकाय फ्राई सिंपल ऐसा चेलो मीत शेरबोना बेंडकाय फ्राई चारु रसम कांबिनेशन चाला बहुत सो मिरियाल रसम सिंपल ऐसा चेलो वीडियो चूदा मुझे कड़ाई तीसको डीप फ्राई की सरपड़ा आईकोनी आई हीट कटक बेंडकायानी आई वेसको इकड़ नीन 750 ग्राम बेंडकायानी 2 मिनट्स हाई फ्लेम फ्राई चुस्को तरवा मीडियम फ्लेम फ्राई चुस्वाली దీనిలోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు 2 టేబుల్ స్పూన్స్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ salt వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకుందాం చూసారుగా ఈ విధంగా ఉండాలి మధ్య మధ్యలో బెండకాయని కలుపుకుంటూ ఉండాలి ఈ బెండకాయలు ఫ్రై అయ్యే లోపు రసం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా దాని కోసం మిక్సీ జార్లో 1 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ మిరియాలు 1 టీస్పూన్ ధనియాలు వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకుందాం చూసారుగా ఈ విధంగా ఉండాలి రసం కోసం ఒక బౌల్ లో 1 లీటర్ వాటర్ తీసుకొని కొంచెం పుదీనా 2 టేబుల్ స్పూన్స్ కారం 1/2 టీస్పూన్ పసుపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి ముందుగా మనం లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని తీసుకొని గుజ్జును వేసుకోవాలి రుచికి సరిపడా salt రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు బెండకాయలు ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన బెండకాయల్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం అదే ఆయిల్ లో కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక అదే ఆయిల్ లో 5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం అదే కడాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని వేసుకోవాలి దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకోవాలి ఈ కారం పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారుగా సింపుల్ వేలో ఎంతో టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ లో మరిగేంత వరకు ఉంచుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకొని పక్కన పెట్టుకొని రసం కి టెంపరింగ్ చేసుకుందాం దాని కోసం ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు ఎండుమిర్చి పోపు గింజలు 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వెంటనే రసంలో వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది నాకు అవైలబుల్ లేక వేసుకోలేదు అంతే అండి చూసారుగా సింపుల్ వేలో ఎంతో టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై మిరియాల రసం చేయడం థాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్